హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులకి దేవుళ్లా కనిపిస్తున్నారు సో ఎందుకు అలా కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటి ఎదురైంది ఇప్పుడు పూర్తి వివరాలు అయితే మనకు ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి చివరి వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సత్య చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాయలు కలిసి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం ఈ రోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే వాలంటీర్లే మా ఉద్యోగులను కాపాడాలి గొల్లప్రోలు టుడే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కాకుంటే తనది ఆర్టీఓ తహసీల్దార్ ఉద్యోగులు పోతాయని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు అలా జరగకుండా చూడగలిగే శక్తి వాలంటీర్లకు మాత్రమే ఉందన్నారు వారు లబ్ధిదారులకు అనువైన భూమి లభించేలా రైతులతో మాట్లాడి ఒప్పించాలని సూచించారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో పాటు ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ ప్రభుత్వం పథకాలు అమలు తీరుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ తాను ఇంకా ఉద్యోగం చేసుకోవాలని ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విఫలమైతే ఉద్యోగం ఉండదని కాపాడాలన్నారు ఎకరం అరెకరం పొలం ఉన్న చిన్న రైతులు మనమే ఈ భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నామని తమను వదిలిపెట్టాలని పలువురు రైతులైతే ప్రవీణ్ ప్రకాశ్ రాజును విజ్ఞప్తి చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ ప్రకాశ్ అయితే వాలంటీర్లకి ఈ విధంగా సూచనలు ఇస్తున్నారు మీరు కనుక ఇళ్ళ పంపిణీ స్థలాల్లో సక్రమంగా మీరు విజయవంతంగా చేస్తేనే మా ఉద్యోగాలు ఉంటాయి లేదంటే మా ఉద్యోగాలు అయితే పోయే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు అధికారులు అయితే ఈ విధంగా వాలంటీర్లకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ పేపర్లో ఉన్నటువంటి మ్యాటరు సో ఇది గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈ విధంగా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు ఈ వాలంటీర్లతో పాటుగా ప్రజలు కూడా నిర్వహించడం జరిగింది సో పాల్గొనడం జరిగింది ఆ మీటింగ్లో ఈ విధంగా మాట్లాడారు సో ఫ్రెండ్స్ చూశారు కదా వాలంటీర్లే దేవుళ్ళ కనబడుతున్నారు ఈ సచివాలయ ఉద్యోగులకి వీళ్ళందరికీ సో మీరు తప్పకుండా మీ యొక్క జాబ్ను సక్రమంగా నిర్వహిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మన తోటి వాలంటీర్లకైతే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్